ఒకే మాట ఒకే బాణం ఒకే భార్య ఈ మూడు లక్షణాలతో పాటు మరెన్నో సుగుణాలు కలిగిన మహాపురుషుడు శ్రీరాముడు. కష్ట నష్టాలు ఎదుర్కోవాల్సి వచ్చినా సరే ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండడమే ఆ మర్యాద పురుషోత్తముడి ప్రథమ లక్షణం. అబద్ధాలు చెప్పడమే అలవాటు లేని సత్యసంధుడు, పెద్దల మాటను జవదాటని వినయ విధే రాముడు. ఎన్ని కష్టాలు ఎదురైనా సరే, నరువైపులా ప్రమాదాలు ముంచుకొస్తున్నా సరే మనోనిబ్బరం కోల్పోని మహాధీరుడు. ఒక పరిపాలకుడిగా ప్రజాభిష్టానికే పెద్ద పీట వేసినవాడు, ప్రజా అభిప్రాయమే రాజ్యాంగంగా పరిపాలన చేసినవాడు రాముడు. అందుకే రామాయణ కాలాన్ని రామరాజ్యమని చెబుతుంటారు. రామాయణం ద్వారా మన నిత్య జీవితంలో ఎన్నో విషయాలు ఆచరించాల్సి ఉంది. రామాయణం ఒకరి జీవితంలో ధర్మం యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెబుతోంది. ఇతిహాసానికి కథానాయకుడైన శ్రీరాముడు వ్యక్తిగత త్యాగం చేసిన ధర్మ మార్గాన్ని ఎల్లప్పుడూ అనుసరించే వ్యక్తిగా చిత్రీకరించబడ్డాడు. పెద్దల పట్ల ఎలా ఉండాలో రామాయణం చెబుతుంది. పెద్దలను గౌరవించడం, వారి ఆశీస్సులు పొందడం మరియు వారి మార్గదర్శకత్వాన్ని అనుసరించడం వంటి ప్రాముఖ్యతను రామాయణం మనకు బోధిస్తోంది. రాముడు తన తండ్రి దశరథ మహారాజు, అతని గురువు విశ్వామిత్రుని ఎల్లప్పుడూ గౌరవించేవాడు. ప్రతి మనిషి జీవితంలో విధేయత కలిగి ఉండాలని కూడా రామాయణం మనకు చెబుతోంది. ఒకరి కుటుంబం, స్నేహితులు మరియు వారి ప్రియమైన వారి పట్ల విధేయత యొక్క విలువను రామాయణం మనకు బోధిస్తోంది. రాముడు తన భార్య సీతకు ఎప్పుడు విధేయుడిగా ఉండేవాడు. రాక్షసరాజు రావణుడు ఆమెను అపహరించినప్పుడు కూడా అతను ఎప్పుడు ధర్మ మార్గం నుంచి తప్పుకోలేదు, ధర్మాన్ని ఆచరిస్తూ కొనసాగాడు. నిత్య జీవితాల్లో మానవ సంబంధాలను మెరుగుపరుచుకుంటూ ముందుకు సాగేందుకు ప్రతి ఒక్కరిలో క్షమాపణం కూడా కలిగి ఉండాలని రామాయణం ద్వారా మనకు తెలుస్తోంది. క్షమాపణ యొక్క ప్రాముఖ్యతను మరియు ప్రేమ యొక్క శక్తిని రామాయణం మనకు బోధిస్తుంది. తన వనవాసానికి కారణమైన సవతి తల్లి కైకేయిని రాముడు క్షమించడమే కాకుండా ఆమెను తన జీవితంలోకి ప్రేమ మరియు గౌరవంతో స్వాగతించాడు, ఎంతో ప్రేమగా ఉన్నాడు. రాముడి మరో గొప్ప లక్షణం స్వీయ నియంత్రణ కలిగి ఉండడం అనేది మనకు రామాయణంలో కనిపిస్తుంది. రామాయణం స్వీయ నియంత్రణ మరియు సంయమనం యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెబుతుంది. శ్రీరాముడు యోధుడైనా కూడా, శత్రువులను సంహరించే శక్తి కలిగి ఉన్నా కూడా ఎప్పుడూ సంయమనం పాటించేవాడు, ఓపికగా ఉండేవాడు మరియు తన శక్తులను వ్యక్తిగత ప్రయోజనాల కోసం ఏనాడు కూడా రాముడు ఉపయోగించలేదు. రాముడు అత్యంత వినయంతో కూడా జీవించాడు. రామాయణం మనకు వినయం యొక్క విలువను మరియు మన చర్యలకు అహంకారం రాకుండా ఉండాల్సిన ప్రాముఖ్యతను బోధిస్తుంది. రాముడు గొప్ప విజయాన్ని సాధించినప్పటికీ, తన ప్రజలచే గౌరవించబడినప్పటికీ ఎల్లప్పుడూ వినయంగానే ఉన్నాడు. ఏనాడు అహంకారపూరితంగా ప్రవర్తించలేదు. మానవులుగా జీవిస్తున్న మనం కరుణా కటాక్షాలు కలిగి ఉండాలని కూడా రామాయణం సూచిస్తోంది. రామాయణం మనకు అన్ని జీవుల పట్ల కరుణ యొక్క ప్రాముఖ్యతను బోధిస్తోంది. రాముడు ఇప్పుడు ప్రతి ఒక్కరిని గౌరవంగా చూడడమే కాకుండా తన శత్రువులను కూడా దయతో చూసేవాడు. అలాంటి గొప్ప లక్షణాలు ఉన్న వ్యక్తి మహాపురుషుడు శ్రీరాముడు. ఈ నైతిక విలువలు నేటి ప్రపంచంలో ఇప్పటికీ సజీవంగా ఉన్నాయి మరియు జీవితాన్ని నడిపించడంలో మనకు మార్గదర్శనం చేస్తూనే ఉన్నాయి. శ్రీరామనవమి సందర్భంగా రామాయణంలోని కొన్ని విషయాలు మాట్లాడేందుకు ఈరోజు ఈ అవకాశం కలిగినందుకు సంతోషిస్తూ, శ్రీరామనవమి సందర్భంగా మీకు మీ కుటుంబ సభ్యులందరికీ శుభాకాంక్షలు.